అటు ఆంధ్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ చంద్రబాబు గురించి తెలియని వారు లేరు. 3 సార్లు ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం చంద్రబాబు సొంతం. అలాంటి చంద్రబాబును బీజేపీ నాయకుడు, గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబును వాడు అంటూ మాట్లాడుతూ ఉండడం ఇప్పుడు రాజకీయాల్లో పెను దుమారానికి కారణమైంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుపై చులకనగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, బాబుపై అనేక విమర్శలు సైతం చేశారు. మా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పొత్తులు లేకుండా పోరాటం చేయాలని క్లియర్గా చెప్పారని, మేము అదే ఆచరిస్తున్నామని, కానీ కొన్ని ఛానళ్ల వాళ్ళు మాత్రం బాబు మేము పొత్తులు పెట్టుకుంటూ పనిచేస్తున్నామని చేసిన వ్యాఖ్యలను పదే పదే చూపించడం ఏంటని అన్నారు. అసలు మా గురించి మాట్లాడడానికి చంద్రబాబు ఎవడని దురుసుగా మాట్లాడిన కన్నా, మాజీ ముఖ్యమంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేతను ఇలా వాడు అని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించగా, మాతో మంచిగా ఉంటేనే మంచి అని, అది కోల్పోతే నేను ఇలాగే మాట్లాడతా అంటూ తాను చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు కన్నా. మా పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి గాను మేము కష్టపడుతున్న సమయంలో చంద్రబాబు మాపై అభాండాలు వేసి మమ్మల్ని దిగజార్చే ప్రయత్నం చేశారని, అందుకే ఇలా అంటున్నా అంటూ స్పష్టం చేశారు. మరి కన్నా వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.